59 నెలల కాలంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు ఎప్పుడూ రాలేదని, కానీ తన హయాంలో పెట్టుబడుల వరద పారుతోందన్నారు. ఇంటింటి అభివృద్ధి లక్ష్యంగా 130 సార్లు బటన్లు నొక్కానన్నారు. ఎక్కడా వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎప్పుడు లేని విధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి కూడా గుర్తురాదని జగనేదేవ చేశారు. చంద్రబాబు రాజకీయం ఊసరవెళ్లి రాజకీయమని మండిపడ్డారు. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేసిన పార్టీతో చంద్రబాబు జత కట్టారని జగన్ విమర్శించారు. ఏనాడైనా మా మాదిరిగా నువ్వు సపోర్ట్ చేశావా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నెంబర్ 1 స్టేటస్ వచ్చింది ఎప్పుడు అని అంటే మీ బిడ్డ హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడు రాని పారిశ్రామికవేత్తలు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అనంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ కలిపితే కేవలం 32,000 కోట్లు అయితే, ఇదే మన 5 ఏళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా 100,000 కోట్లకు పైగానే కల్పిస్తూ ఉంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒకవైపున ఇవన్నీ చేస్తూ మరోవైపున పేదల బ్రతుకులు మార్చే కార్యక్రమం, ఇంటింటి అభివృద్ధి మార్చే కార్యక్రమం చేస్తూ మీ బిడ్డ తీసుకొచ్చిన స్కీములు, మీ బిడ్డ నొక్కిన బటన్లు ఎన్నో తెలుసా? ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కాడు మీ బిడ్డ. వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్తా ఉన్నా. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, నా అక్క చెల్లెమ్మల చేతికి.